హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇక్కడ మొత్తం ఒక ముప్పావు కప్పు నెయ్యి పడుతుందండి అంటే ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు నెయ్యి పడుతుంది ఆ ముప్పావు కప్పు నెయ్యిలో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి పిండి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దీనికోసం మందపు కడాయిని తీసుకోండి పల్చటి కడాయి అయితే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మధ్య మధ్యలో మి నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అంటే మనం ముప్పా కప్పు నెయ్యి తీసుకొని అందులో నుంచి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కదా మిగిలిన నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి పిండి గడ్డలు కట్టకుండా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పిండికి ఒక కప్పు వేడి వాటర్ వేసుకోండి బాగా మరుగుతున్న వాటర్ని వేసుకొని బాగా ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి త్వర త్వరగా చేసేస్తే ఆ టేస్ట్ రాదండి ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో చక్కెర వేసుకోండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కర వేసుకోండి ఇక్కడ చక్కెరకు బదులుగా మీరు చక్కెర పౌడర్ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకోవచ్చు చక్కెర వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి వాటర్ వేసుకోండి వేసుకొని పిండి మొత్తం కూడా మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలా అయితేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉండగా పిండి అనేది బాగా మంచిగా ఫ్రై అయ్యి బాండీ నుండి ఊడి వచ్చేస్తుందండి ఈ విధంగా అంటుకోకుండా బాండీ నుండి వదులుతూ వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్లీ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి పిండి అనేది బాండీకి అంటకుండా ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అంతే అండి ఫైనల్గా కొన్ని బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకున్నట్లయితే ఎమ్మి ఎమ్మి ఇన్స్టాంట్గా స్వీట్ అనేది రెడీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసానండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడం అండి దీన్ని కావాలంటే మీరు లాగా కూడా చేసుకొని తినొచ్చు లేదంటే ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి స్వీట్స్ లాగా కూడా కట్ చేసుకొని తినొచ్చండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అవుట్ చేసుకోండి అంతే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్